మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న బీజేపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద మద్యం సీసాలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మద్యం డబ్బు పంపిణీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, దాసోజు శ్రవణ్ ఎన్నికల సంఘం అధికారి వికాసరాజ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న బీజేపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బును మద్యాన్ని అది వాటిని అన్నింటిని కూడా ప్రత్యక్షంగా బూతుల వారిగా కూడా ఇప్పుడే ఎన్నికల కమిషనర్ గారికి వికాస్ రాజు గారు కూడా దాన్ని ప్రగతి ఇచ్చాం. అది కూడా మీకు ఇచ్చేస్తాం. ముఖ్యంగా మహమ్మదాపురం నాపల్లి మండలంలో, రామిరెడ్డిపల్లి చెర్లపల్లి మలిగూడెం మండలంలో చౌటుప్పల్ టవర్ మొత్తం కూడా విచ్చల విడిగా డబ్బులు పంచేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి వెంటనే వికాస్ రాజు గారిని కలిసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక డబ్బు పంపిణీ ఆపాలని చెప్పి వారికి పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేసినాం. మరి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది బీజేపీ పార్టీ. గతంలో ఎన్నడూ లేదు. 8 సంవత్సరాల కేసీఆర్ గారి కాలంలో ప్రశాంతంగా మరి ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ మతోన్మాదం బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత అలజడులు సృష్టించడం, అరాచకాలు చేయటం, రౌడీజం చేయటం, దౌర్జన్యాలు చేయటం, విచ్చల విడిగా డబ్బును మద్యాన్ని పంపేటువంటి కార్యక్రమం చేస్తుంది. వీళ్ళు చేయటమే కాదు, ఇప్పటికీ